మొత్తం 23లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది, సో ఓపెనింగ్స్ ఉంటాయా, ఆర్ ఇంకా ఏమైనా జాబ్ కట్టింగ్స్ ఏమైనా చేస్తారా, ఓకే ఫ్రెషర్స్కి ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ పీపుల్స్కి ఎలా ఉంటుంది, ఓకే అసలు ఈ ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది 2023లో అనేది మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్తో డిస్కస్ చేద్దాం. మెయిన్ టాపిక్ డిస్కస్ చేసే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ కూడా హిట్ చేయండి. నేను ఎప్పుడైతే న్యూ వీడియోని అప్లోడ్ చేస్తానో మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది, మన న్యూ వీడియోస్ని మీరు స్కిప్ కాకుండా చూడొచ్చు. ఓకే ఇంకా మన మెయిన్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి, 2023లో ఎలా ఉండబోతుంది, ఇంకా ఏమైనా కంపెనీస్ ఎక్కువగా లే ఆఫ్ చేస్తాయా, ఎంప్లాయీస్ని తీసేస్తూ ఉంటాయా, ఇది జస్ట్ బిగినింగ్ అయినా ఇంకా ఏమన్నా అడ్వాన్స్డ్గా చాలామంది ఎంప్లాయీస్కి జాబ్ పోయే ఛాన్స్ ఉందా అని చాలామందికి డౌట్ రైజ్ అవుతుంది. అండ్ నేను కోర్సెస్ చేయాలా లేదా ఐటీ కోర్స్ నేర్చుకోవాలా లేదా ఐటీ జాబ్స్కి అసలు ట్రై చేయాలా లేదా అనేది కూడా చాలామందికి డౌట్ ఉంది. ఓకే సో మీ అందరి డౌట్ అయితే నేను క్లియర్ చేస్తాను ఈ వీడియోలో. ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసిందే, లాస్ట్ 2 ఇయర్స్ నుండి చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, చాలామందికి మంచి ప్యాకేజ్ ఇచ్చారు, చాలామందికి మంచి శాలరీస్ వచ్చాయి. సో ఎవరికంటే వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, ఈవెన్ ఏమి తెలియని వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చాయండి ఈ కరోనా టైంలో, ఈ పాండమిక్ టైంలో ఏం సబ్జెక్ట్ లేకుండా బేసిక్స్ తెలియని వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చాయి ఐటీ ఇండస్ట్రీలో. ఓకే వాళ్ళకి ఎలాంటి ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఇవన్నీ సరిగా చెక్ చేయకుండా వాళ్ళకి ఏదో రిక్వైర్మెంట్ ఉందని, ప్రాజెక్ట్స్ ఉన్నాయని అలాంటి వాళ్ళు క్యాండిడేట్స్ని తీసుకున్నారు. ఓకే ఎందుకంటే ఆ పాండమిక్ టైంలో అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది, డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి బిజినెస్ చాలా ఎక్కువగా ఉంది, చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. సో క్యాండిడేట్స్ కావాలి, సో క్యాండిడేట్స్ కావాలి కాబట్టి ఎక్కువ మందిని హైర్ చేసుకున్నారు, ఎలాంటి వాళ్ళంటే అలాంటి వాళ్ళని. ఓకే అది కూడా ప్యాకేజ్ కూడా బాగా పెంచేశారు, అంటే ఎక్సీడింగ్ అనమాట, మనకున్న దానికంటే, స్ట్రెంత్కి ఉన్న దానికంటే కూడా ఎక్కువ మందిని హైర్ చేసుకొని అలాగ కంపెనీస్ మెయింటైన్ చేశాయి 2 ఇయర్స్. గ్లోబల్గా ఎకనామీ కూడా చాలా డిక్రీజ్ అయింది, అండ్ ఈ అమెరికా యూరోపియన్ కంట్రీస్ యొక్క ఆర్థిక మాంద్యం కూడా చాలా, ఇన్ఫ్లేషన్ అంతా కూడా తగ్గిపోవడం వల్ల ఒకసారిగా మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడింది. ఓకే సో అందువల్ల ఏం చేశారంటే మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఏం చేస్తుందంటే వాళ్ళు మళ్ళీ కంపెనీస్ని రీస్ట్రక్చర్ చేసుకుంటున్నారు. రీస్ట్రక్చర్ చేసుకోవడం అంటే ఏంటంటే వాళ్ళకి ఎంతమంది అయితే ఎంప్లాయీస్ కావాలో, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఏవైతే ఎక్కువ మంది బెంచ్ మీద ఉన్న వాళ్ళు కానీ, ఆర్ సమ్ ఫేక్ ప్రొఫైల్స్ కానీ, ఆర్ మూన్ లైటింగ్ కానీ, ఏ ఒక రీజన్స్ చెప్పేసి క్యాండిడేట్స్ని చాలామందిని రిడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే అంత ఎఫెక్ట్ ఏం లేదండి. మరి ఎందుకు తీసేస్తున్నారు సార్, మరి ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేస్తున్నారు కదా మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో కూడా, మీకు క్వశ్చన్ అడగవచ్చు. సో ప్రస్తుతం ఏం చేస్తున్నాయంటే ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఇంకా మనకి అంత ప్రభావం రాకుండా, అంత వేలలో 1000 మెంబర్స్లో తీసేయకుండా, ఓకే ఏమన్నా ఫ్యూచర్లో మనకి ఒకవేళ యూరోపియన్ కంట్రీస్ నుంచి ఆర్ యుఎస్ నుంచి ఇంకా ప్రాజెక్ట్స్ కానీ మనకి ఎక్కువ రాకపోతే, ఉన్న ఇంతమందిని మనం 2 ఇయర్స్ బ్యాక్ నుంచి చాలామందిని ఎక్సీడింగ్, ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా హైర్ చేసుకున్నాము, ఒకవేళ మన కంపెనీస్కి ఏమన్నా ప్రాఫిట్ చూపించలేమేమో షేర్ హోల్డర్స్కి, ఓకే మన ఏమైనా ఇంకా తగ్గిపోతుందనే భయంతో ఏం చేశారంటే ముందుగానే మన ఇండియన్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా జాగ్రత్త పడుతున్నాయండి. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది 2023లో, మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ స్పెషల్గా ఎలా ఉండబోతుంది అనేది మనం మెయిన్ కంటెంట్, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. పాండమిక్ సీజన్లో కానీ హైర్ చేసుకున్నట్టు అంత హ్యూజ్ హైరింగ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి నెక్స్ట్ 6 మంత్స్ నుంచి ఒక 1 ఇయర్ వరకు. ఓకే సో యావరేజ్గా అయితే జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఒక మాటలో చెప్పాలంటే ఎవరికైతే మల్టీ స్కిల్స్ ఉంటాయో వాళ్ళకైతే జాబ్స్ అయితే కన్ఫామ్గా ఉంటాయండి ఐటీ ఇండస్ట్రీలో. సో మరి ఫ్రెషర్ సంగతి ఏంటి అని మీరు అడగవచ్చు, మరి క్యాంపస్ ఎంట్రీస్ ఉంటాయా, ఆఫ్ క్యాంపస్ ఎంట్రీస్ ఉంటాయా ఫ్రెషర్స్కి హైర్ చేసుకుంటాయంటే ఉంటాయండి, ఎక్కువ మందిని మాత్రం హైర్ చేసుకోండి. సో యావరేజ్గా హైర్ చేసుకుంటాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం, వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ప్రకారం, ప్రాజెక్ట్ని బట్టి హైర్ చేసుకుంటాయండి. సో ఫ్రెషర్స్కి అయితే కొంచెం తక్కువ హైరింగ్ ప్రాసెసే జరుగుతుంది 2023. ఎక్స్పీరియన్స్డ్ ఐటీ ఎంప్లాయీస్కి అయితే మాత్రం కొంచెం ఎక్కువే ఉంటాయండి, అబోవ్ యావరేజ్గా అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. సో మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి స్పెషల్గా అయితే జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయండి, ఎలాంటి మీరు వరీ అవసరం లేదు. అండ్ ఇంకో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి, ప్యాకేజెస్ మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. మీరు ఎప్పుడైతే పాండమిక్ సిచ్యువేషన్లో కానీ 200% హైకు, 100% హైకు, 300% హైక్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు అంత పర్సంటేజ్ హైక్ మాత్రం ఈ నెక్స్ట్ 2023లో మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ప్యాకేజీ విషయంలో మాత్రం స్ట్రిక్ట్గా మాత్రం ఉండొద్దండి. మీకు మంచి కంపెనీ కానీ మంచి జాబ్ సెక్యూరిటీ ఉన్న కంపెనీ మాత్రం మీకు జాబ్ వస్తే మాత్రం దాంట్లో హ్యాపీగా జాయిన్ అవ్వండి, కొంచెం తక్కువ ప్యాకేజ్ అయినా పర్లేదు. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఈ లే ఆఫ్స్ అనేది మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో ఇంకా ఫ్యూచర్లో కూడా ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. సో ఏవైతే చెప్పాను కదండి, ఏవైతే వాళ్ళకి పర్ఫార్మెన్స్ సరిగ్గా లేవనిపించి, ఏవైతే స్క్రీనింగ్లో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వచ్చారు అనుకున్న ప్రొఫైల్స్ అన్ని మాత్రం వాళ్ళు తీసేస్తుంటారండి. అది నెక్స్ట్ ఇంకొక 2 మంత్స్ వరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే ఈ లోపల అందరిని ఫిల్టర్ చేసి, అందరిని ఎంట్రీ చేసుకొని, అందరికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, ఎవరికైతే మంచి టాలెంట్ ఉండి జెన్యున్ ఎంప్లాయీస్ ఉంటారో, పర్ఫార్మెన్స్ ఇస్తారో, సో వాళ్ళైతే ఐటీ కంపెనీస్లో
కంటిన్యూ అవుతారండి. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఐటీ ఇండస్ట్రీ మంచి స్టేబుల్ సిచ్యువేషన్లో వస్తుందో మీరు మీకు నచ్చిన కంపెనీస్కి నచ్చిన ప్యాకేజ్కి నచ్చిన హైక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసి స్విచ్ అవ్వచ్చు. ఓకే, సో ఏం కన్క్లూజన్ వర్డ్స్ ఏంటంటే, సో 2023లో మన ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మాత్రం సో ఎక్స్పీరియన్స్ పీపుల్స్కి అయితే ఎక్కువగా జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఫ్రెషర్స్కి మాత్రం కొంచెం వాళ్ళకి రిక్వైర్మెంట్ తగ్గట్టే వాళ్ళ ప్రాజెక్ట్స్ తగ్గట్టే హైర్ చేసుకుంటాయి. సో లాస్ట్ 1 ఇయర్లో జరిగినట్టు అంత హ్యూజ్ హైరింగ్ హ్యూజ్ రిక్రూట్మెంట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. సాల్ గైస్ మైండ్. సో మీకు కానీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఇంకొక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.